టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి పోర్టు కార్మికులు అనే పదాన్ని తొలగించి పోర్టు పాచకులు అనే టీటీడీ బోర్డులో తీర్మానం చేసి గౌరవించాలని స్థానిక నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 25 సంవత్సరాలకు పైగా స్వామివారికి ముఖ్యమైన అభిషేక అలంకార అర్చన తర్వాత నైవేద్యం సమర్పించే ప్రసాదాలను ఎంతో కష్టపడి ఓర్పుగా నేర్పుగా రుచిగా శుచిగా శుభ్రంగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం నివేదనమును సమర్పించడంలో పోర్టులో పనిచేసే బ్రాహ్మణులను పోర్టు వర్కర్గా పిలవడం వారి ఆత్మగౌరవాన్ని మనోభావాన్ని కించపరచడమే అని స్థానిక నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ఆలయాల్లో శ్రీవారి అమ్మవారి దేవతామూర్తులకు నైవేద్యం భక్తులకు అన్న ప్రసాదాలు లడ్డూలను ఆలయ పోర్టులో ప్రతి నిత్యం తయారు చేస్తూ పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది సుమారు 70 మంది అలాగే అవుట్సోర్సింగ్ ద్వారా తిరుమల తిరుపతి ఆలయాలలో పనిచేస్తున్న సుమారు 1000 మంది బ్రాహ్మణులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి సాంప్రదాయం ప్రకారం పిలవాలని కోరారు. టీటీడీ దేవాలయాల్లో దేవతామూర్తులకు అలంకారాలు అర్చనలు చేసే స్వాములను అర్చక స్వాములుగా వారికి సేవలు అందించేవారిని పరిచారకులుగా వైకానస పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా ఎలా పిలుస్తున్నారో అలాగే పోటులో పనిచేసే వారిని పాచక స్వాములు లేక తలిహ స్వాములు అని రాబోయే ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి బ్రాహ్మణులను గౌరవించాలని సూచించారు. 100 మంది లోపు అదేవిధంగా కాంట్రాక్ట్ కింద అవుట్సోర్సింగ్ కింద దాదాపు 1000 మంది తిరుమల కొండ మీద పోటులో పనిచేస్తున్నారు. తిరుపతిలోని తిరుచానూరు అమ్మవారి ఆలయంలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో అవుట్సోర్సింగ్ కింద 1000 మంది చాలీ చాలని జీతాలకు తిరుమల శ్రీవారి టీటీడీ సేవలో తరిస్తున్నారండి. అలాంటి వారిని ఈరోజు పోర్టులో పనిచేస్తున్నటువంటి వారిని మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా వాళ్ళ వృత్తి పాచక వృత్తి అండి, అంటే దాన్ని తలిహ స్వామి అంటారు వాళ్ళని, అలా పిలవండి అంటే వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు కోరడం లేదండి. ఈరోజు స్వామివారికి అర్చన చేసేవాళ్ళు అలంకరించే వాళ్ళని అర్చక స్వాములు అంటారు. అదేవిధంగా పోటులో స్వామివారికి నైవేద్యం పెట్టే ప్రతి పదార్థం కూడా ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఆ పోటులో తయారు చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాచక స్వాములు అని పిలవండి అని వాళ్ళు పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నారు. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదండి. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మమ్మల్ని గౌరవంగా పిలవండి సమాజంలో. ఎందుకంటే ఆ పోటులో పనిచేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులండి. బ్రాహ్మణుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత టీటీడీ ధర్మకర్తల మండలి మీద అధికారుల మీద ఉండాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తయారు చేసినటువంటి లడ్డు కానీ అన్నప్రసాదాలు కానీ స్వామివారికి నైవేద్యం కానీ ఎంతో శుచిగా భక్తితో చేస్తారండి. అలాంటి వాళ్ళని పోర్టు కార్మికులు అని పిలవడం చాలా బాధాకరం. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇక్కడ కార్మికులు కాదండి వాళ్ళు, వాళ్ళు ఏదో కూలికి పనిచేసే వాళ్ళు కాదు. అది కూలి పనితో మనం పోల్చకూడదు. కార్మికుడు అంటే భవన నిర్మాణాలు చేసే వాళ్ళని భవన నిర్మాణ కార్మికులు అంటారు. ప్రసాదాలు తయారు చేసే వాళ్ళని కార్మికులు అని పిలవడం అది చాలా పొరపాటు అండి. ఈరోజు ఆగమ శాస్త్రంలో కూడా వాళ్ళకు ఒక సముచిత స్థానాన్ని ఇచ్చింది. మనం ప్రతినిత్యం చూసినామంటే అర్చక పాచక పరిచారక వేద పారాయణ అని ప్రతిరోజు సంకల్పంలో ప్రతి దేవాలయంలో కూడా చెప్తారు. అంటే అర్చకులు, అర్చకుల తర్వాత పాచకులు, పాచకుల తర్వాత వాళ్ళకి సహాయం చేసే పరిచారకులు, ఆ తర్వాత వేద పారాయణులు. వీళ్ళని సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత గౌరవాన్ని ఇచ్చి పిలుచుకుంటున్నాం మనం. ఈరోజు దేవాలయాలకు వెళ్తే స్వామిని దర్శించుకున్న తర్వాత అర్చకులు కనపడినా అక్కడ సిబ్బంది కనపడితే వాళ్ళకి నమస్కరిస్తాం. అంటే భగవంతుణ్ణి తాగిన స్పృహ వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తాం. అలాగే పోటులో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా గౌరవించండి. నేను టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దాదాపు 1000 మంది పోటులో పనిచేస్తున్నారు, వాళ్ళని పోటు కార్మికులు అనే పదాన్ని తొలగించి పాచకులు అని వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మీరు ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి పోటు పాచకులు అని తీర్మానం చేసి వాళ్ళని ఆ విధంగా ప్రొసీడింగ్స్ ఇవ్వండి. వాళ్ళని సమాజంలో గౌరవించండి. పోటు కార్మికులుగా పిలిచే పదానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పని ఆ అర్చక సమాజం తరపున, బ్రాహ్మణుల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే ధర్మకర్తల మండలిలో మీరు ఈ పోటులో పనిచేస్తున్నటువంటి ఈ బ్రాహ్మణులందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు చాలీ చాలని జీతాలతో ఈరోజు
స్వామివారి సేవలు తరిస్తున్నారండి. 25,000 రూపాయలు ఇస్తారండి పోర్టులో పనిచేసే ఆ బ్రాహ్మణ కుటుంబానికి. వాళ్ళు ఏ విధంగా బతకాలండి ఇప్పుడున్నటువంటి సొసైటీలో? వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా చదువుపించుకోవాలండి? ఇంట్లో శుభకార్యం చేయాలంటే చాలీ చాలని పరిస్థితి అండి. చాలా దుర్భరమైనటువంటి జీవితం ఈ పోర్టులో పనిచేసినటువంటి బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సహృదయంతో టీటీడీ చైర్మన్ గారు రాబోయే ధర్మకర్తల మండలిలో వీళ్ళని గౌరవించి జీతాలు పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి